మా నల్లడి చెట్టు చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో చూడండి. దాన్ని అంతా ఈరోజు మేము కట్ చేసేస్తున్నాము. మొత్తం చెట్టు కొమ్మలు చాలా పైకి వెళ్ళిపోయింది. చిన్న దాంట్లో అయినా చూడండి, చిన్న బకెట్లో పెట్టాము మేము. చూడండి ఇక్కడ నుంచి ఎట్లా చిగుర్లు వచ్చేస్తున్నాయో మొత్తము. ఇప్పుడు ఇదంతా కట్ చేస్తున్నాం అన్నమాట మేము మొత్తం. చూడండి ఇక్కడ నుంచి కనుపు నుంచి చూడండి, మనకి ఇలాంటిది ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మనకు అదే వచ్చేస్తుంది, ఇట్లా పొడుగ్గా పెరిగిపోతుంది. నేను నుండి ఇంత పెట్టాను, ఇంత పెడితే ఎంత పైకి వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ నుంచి కింద నుంచి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఎక్కడంటే అక్కడ ఎట్లా పాకుంటూ పోతుందో ఇది చూడండి. ఇట్లా ఎన్ని చిగుర్లో చూడండి, కనుపు కనుపు దగ్గర నుంచి దీనికి చిగుర్లు వస్తాయి చక్కగా చూడండి ఎట్లా పోతుందో. నేను ఈరోజు నల్లెడ అంతా తీసేస్తున్నాం, కట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత వచ్చిందో నల్లెడ, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇదైతే అసలు బాగాను చూడండి ఎట్లా వచ్చిందో నల్లెడ. ఇదంతా పచ్చడి చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఇది ఈజీగా పెంచుకునే మొక్క అన్నమాట ఇది నల్లెడ. ఇట్లా ఏం లేదు, ఒక్కటి సపోర్టింగ్ ఇస్తే అది పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది మొత్తము చూడండి. ఇట్లా ఇది ఇప్పుడు ఈ కనుపులు కట్ చేసుకోవాలి మనం. కనుపు దగ్గర కట్ చేసుకుంటుంటే ఇక్కడ మనం కట్ చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ మనకు చిగుర్లు వస్తాయన్నమాట చూడండి. ఎట్లా చిగుర్లు వస్తున్నాయో ఇవన్నీ కట్ చేసుకోవాలి మనము. కట్ చేసుకుంటుంటే ఇట్లా వచ్చేస్తాయన్నమాట. ఆకులు కూడా వేసేసుకోవచ్చు, ఆకులు కూడా వేసుకోవచ్చు అన్నమాట అది చక్కగాను చూడండి. ఎన్ని ఒక్కొక్క కనుపు దగ్గర చూడండి చిగుర్లు చూడండి. ఈ కనుపు దగ్గర ఒక చిగురు ఇక్కడ నుంచి, అంటే ఆకు ఎక్కడ వస్తుందో అక్కడి నుంచి చిగురు వచ్చి ఇలా మళ్ళీ పాకుంటే వెళ్ళిపోతుంది. నేను చెప్పాను కదా ఇంత చిన్న బకెట్లోనే చూడండి, ఇది ఏమీ లేదు చూడండి. ఎంత మట్టి చూడండి కొంచెం అయినా ఎట్లా పాకుంటు చూడండి. ఒకటి రెండు మూడు, దీనికి ఏమీ లేదు. ఎరువులు కూడా వేయట్లేదండి నేను. ఇదే ఇప్పటికీ మంచిగా వస్తుంది, ఇంకెందుకని నేను ఏమి వేయట్లేదు. పెట్టినప్పుడే కిచెన్ వేస్ట్ పెట్టి పెట్టాను అంతే. మీకు చెప్పాను కదా నేను ఓన్లీ కిచెన్ వేస్ట్. ఇక ఆకులు ఉంటాయి కదా, ఇలా ఆకులు వేసేస్తాను అప్పుడు. ఎక్కడ ఉన్న ఆకులు ఏ చెట్టు ఆ చెట్టు దింపి పక్కన వేసేస్తుంటాను చూడండి. అట్లా అన్నమాట చూడండి. ఇది మీకు ఎక్కడైనా సరే ఇలాంటిది ఒక చిన్న కొమ్మ దొరికితే చాలండి, ఎంత కొమ్మ అయినా సరే తెచ్చేసి పెట్టుకోండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. దీని ఆరోగ్య బెనిఫిట్స్ కూడా నేను వీడియో చేశాను కదా, కావాలంటే అందులో చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఈ చెట్టు కనుక చాలా మందికి తెలు. ఈ కొమ్మ చూడండి ఎట్లా పాకుంటూ పోతుందో, పైకి వెళ్ళిపోతా ఉందన్నమాట. కానీ ఇట్లా ముదురు కావద్దు, ముదురు కాకుండాను మనం ఇట్లా లేతగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా మంచిది చూడండి. నల్లేరు చెట్టు పెంచుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనం ఇంత పైకి వెళ్ళిపోతుంది కదా, ఈ కొమ్మను కూడా కట్ చేద్దాం చూడండి. చూడండి ఎక్కడి వరకు వెళ్ళిందో, అది పై వరకు వెళ్ళిపోయింది కదా చూడండి. ఇప్పుడు ఇది నేను కూడా కట్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఇంక ఇది మళ్ళీ ఇంకా పక్క నుంచి రానియ్యదు కదా. మనం ఎప్పుడు టెర్రస్ గార్డెన్లో పెంచే వాళ్ళం ఏం చేయాలంటే ఎక్కువ పైకి పోనీయద్దు, పైకి పోతే మనకు రాదన్నమాట. ఎందుకంటే పైకి పోతే మనకు రావు, ఎందుకంటే కాండం బలం తీసేసుకుంటుంటుంది కదా, ఆకు రాదు. అందుకనేసి అట్లా పోకుండా ఒకటి పెద్దగా ఇట్లా ఒకటి ముదురుది, అట్లా ముదురుగా అయింది పైకి ఉంచేసుకోవాలి. ఉంచేసుకొని చూడండి ఒక్కటే ఇట్లా ఒక్కటి ఉంచేసుకుంటే అక్కడ పైనకు పోయాక మనకు గుబురుగా వచ్చేస్తుంది. ఫస్ట్ చూపించాను కదా నీకు ఎంత వచ్చిందో. ఇప్పుడు చూడండి నేను అన్నీ కట్ చేసేస్తున్నాను చక్కగాను. అన్నీ కట్ చేస్తూ ఉంటే చక్కగా మళ్ళీ కింద నుంచి చిగుర్లు వస్తాయి. మనకు లేతగా ఉంటే మనం చక్కగా తీసుకోవచ్చు అన్నమాట చూడండి. అట్లా కట్ చేస్తున్నాం అన్ని. మీరు కూడా ఎక్కడైనా నల్లేడ దొరికితే, ఇప్పుడు ఏమీ లేదు నర్సరీలలో కూడా దొరుకుతుందండి ప్రతి చెట్టును, ఇది తెచ్చి పెంచుకోండి చక్కగాను మెయింటెనెన్స్ లేకుండా చూడండి. ఇప్పుడు ఎంత నేను నల్లెడ కోసానో చూడండి, మీరు చూడండి ఎంత నల్లెడ కోసాను చక్కగా చూడండి ఎట్లా ఉందో. ఇది మనం కూడా అందరం నల్లెడ చెట్టు పెంచుకుందాము. ఇది హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయండి, మీరు ఒకసారి చూడండి నెట్లో సెర్చ్ చేసి మీరు కూడా పెంచుకోండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.